అందరికీ నమస్కారం అండి, వెల్కమ్ టు శివ ఎడ్జ్ ఛానల్. ఈరోజు అయితే మనము కర్నూలు జిల్లాలో ఉన్నటువంటి, నేరుగా మనము కర్నూలు జిల్లాలో కేవలము అత్తికొండ ఈ యొక్క ఎమ్మిగెన్నూరు అయితే చెప్పుకోవడం జరిగింది మార్కెట్ల పరంగా. కానీ ఈరోజు చూసుకున్నట్లయితే మనము కిలార పశుపక్షకులు చాలా రోజుల తర్వాత మన యొక్క ఎమ్మనూరు ప్రాంతానికి అయితే మన లక్ష్మణ గారు కంపాడు వాసస్సులు, సిల్కడోన్ వాసస్సులు పెద్ద ఎత్తున ముందు రోజులు తెస్తారా లేకుంటే ఇక్కడికే సమాప్తం చేస్తారనేది ఖచ్చితంగా తెలుసుకుందాం. ఆలస్యమందుకు వీడియోలోకి వెళ్ళాం. నమస్కారం అండి. నమస్కారం. ఈ రోజు ఈ యొక్క కాడి ఎంత ధర పోయింది? మీరు ఎంత చెప్పారు మొదటగా? మొదటగా 92 చెప్పినాను. 80,000 ఇచ్చేసినాను. 80,000 ఇచ్చేసినాను. ఈ రోజు కేవలం మీరు ఇదొక జతతో అంటారా లేకుంటే ఇంకా రాబోయే రోజులు వచ్చే అవకాశం ఉంది? తెస్తాం శివాజీ మళ్ళీ ఇంకా ముందు రోజులు తెస్తాం. వారం తెస్తాం. కేవలం మీరు పాల పళ్ళ వరుస చేస్తారా? పళ్ళ వరుస కూడా పాల పనులు చేస్తాము. పెద్ద కూడా చేస్తారు. 2 బళ్ళు 4 బళ్ళు కూడా చేస్తారు. మరి దాదాపుగా మార్కెట్ పరంగా చూసుకున్నట్లయితే కేవలము ఈ యొక్క దూడ పైన అందరి దృష్టి పడింది. మరి యొక్క దూడ ప్రత్యేకత ఆయన తెచ్చినటువంటి మునుపటి రోజుల్లో కూడా ఈయన మంచి నేర్పరే వీటిలో ఏరడంలో కూడా. మరి ఈ యొక్క దూడ గురించి ఏం చెప్పగలరు మీరు మాకు? ఈ దూడ గొప్పదైతే శివ, ఇది పుట్టి సంవత్సరం మీద 15 దినాలు అయితే మంచి గొప్పదైతుంది. ఇది అవుతుంది మంచిగా. లక్షణాలు ఏమున్నాయండి దీంట్లో? దీనికి అన్ని రకాలు ఉన్నాయి. దీనికి ఇది కింద సౌజల్ సౌజల్ ఉంది, అంత ఉంది, అంత ఉండదు. ఇది దాదాపుగా ఎన్ని రోజుల వరకు ఇది పళ్ళ ఎక్కున్నట్టు ఉంటుంది? ఇంకా నెక్స్ట్ 1.5 సంవత్సరం కూడా అయ్యింది. ఇది ఇంకా 1.5 సంవత్సరం కూడా అయ్యింది. ఇప్పుడు రేపు ఎమ్మెన్ఊరు జాతర ఉంది కదా, నెక్స్ట్ జాతర పోయేంత వరకు కూడా అయ్యింది. ఇది ఇది ఇంకేంటనే దీనికి కొంచెం ఇది మనకు కనిపిస్తుంది. దీన్ని ఇది ఏంది అంటారు? అదే లారీ లో తగిలింది శివ. అయితే మీరు రాబోయే రోజుల్లో వచ్చేటువంటి చూసేటువంటి రైతులకు మీరు ఏం చెప్తారు వచ్చే సరుకు గురించి? నెక్స్ట్ ఎట్లా పెద్ద పెద్ద కూడా తెస్తాము. 2 బళ్ళు తెస్తాం, 4 బళ్ళు తెస్తాం, ఏ కలిస్తే తెస్తాం. ఇంటి నుంచి స్టార్టింగ్ ఇచ్చారు కదా అన్నగారు అయితే చెప్పడం జరిగింది. రాబోయే రోజుల్లో మన నుంచి ప్రాంతాల నుంచి వచ్చేటువంటి వాళ్ళు కూడా నేరుగా మనం నేరుగా మార్కెట్ కి అయితే రావచ్చు. ఇంకా ఆలస్యం ఎందుకు? మరొక వీడియోలో కలుసుకుందాం. థ్యాంక్ యూ. మహేష్ తలమారి, కర్ణాటక. అందరు చూసినారు ఇవి బాగున్నాయి అనుకున్నారు. మళ్ళీ మామూలుగా పెద్దవాళ్ళు చూసారు ఇవి మంచిగా ఉన్నాయి అనుకసి తీసుకున్నారు. అలవాటే. మాకు ఒక 25 దాకా అవుతుంది. ఎమ్మనూరు ఈ మావి ఇట్లాడివే ఉండే కిలారవే ఉన్నాయి. మరి ఎవరికైనా అడిగితే ఇచ్చే అవకాశం ఏమన్నా ఉందా? లేదు, ఇప్పుడు కొట్టడానికి తీసుకున్నాం మేము రైతులు. కంపాడ వాసస్సులవి. నరసింహులు తలమారి. దూల్ గురించి మీకు ఎలా అనిపిస్తుంది? దూల్ చూస్తుంటే మాకు దానికి తీసుకున్నా, మా ఊరల్లో తీసుకున్నాను. బాగుంటుంది సార్, బాగుంటుంది. సైజ్ పెద్ద. నరసింహులు తలమారి.